90 రిపోర్టర్ ఎండి సమీర్ నిర్మల్ నిర్మల్ జిల్లా నర్సాపూర్ జిల్లా మండలంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పండ్ల పంపిణీ జరిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణీలకు మరియు రోగులకు పంచారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలోనే ముందంజలో ఉందని తెలిపారు. స్థానిక మంత్రి అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో 32 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది. కరోనా ఉన్న సందర్భంగా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల సహకారంతో రాష్ట్ర మంత్రి తారక రామారావు మరెన్నో గొప్ప పదవులు చేపట్టాలని, ఆరోగ్యంతో ఉండాలని ఆశీర్వదించారు. పార్టీ నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం మరెన్నో కొత్త పథకాలను చేపట్టి పెట్టిందని చెప్పారు. స్థానిక నరసాపూర్ జిల్లా మండలంలోని 32 పడకల గది ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సందర్భంలో జెడ్పీటీసీ రామయ్య, ఎంపీటీసీ మల్లేష్, సర్పంచ్ రామరెడ్డి, కోఆప్షన్ మెంబర్ పాసి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి గంగారాం, వార్డ్ గోపిరెడ్డి, స్థానిక ఎస్ఐ వెంకటరమణారావు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కుమారుడైన తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉండి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతటి కరోనా సందర్భంలో కూడా వారు వెనుకంజ వేయక ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఈరోజు మన నర్సాపూర్ గ్రామంలో కూడా ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి హాస్పిటల్ కట్టించడానికి కారణము ముఖ్యంగా మన గౌరవనీయులు అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి గారు వారి ప్రోద్బలంతో ఇంతటి అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో జీవించి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకు మన రాష్ట్ర మంత్రి వర్యులు తారక రామారావు గారి 44వ జన్మదినోత్సవం సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారు మున్ముందు కూడా మంచి పనులు చేస్తూ ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఐటీ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా చేయడం జరుగుతున్నది. పురపాలక మంత్రి వాళ్ళుగా హైదరాబాద్ను కూడా ఎంతో మంచిగా తీర్చిదిద్ది కరోనా టైంలో కూడా ఎన్నో ఒడుగుదొడుగులు ఉన్న పనులు చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన మున్ముందు కూడా ఆయుర్వేదికలతో జీవించాలని కోరుకుంటూ